యాంకర్ వర్షిణి ప్రస్తుతం బుల్లి తెరకు దూరంగా ఉంటుంది. ఆమెకు ఎలాంటి షోలు చేతిలో లేవు. మధ్యలో సినిమా పనులతో బిజీగా ఉండటం వల్ల బుల్లి తెరను వదిలేసింది. సమంత శాకుంతలం, సుమంత్ మళ్లీ మొదలైంది సినిమాలతో వర్షిణి బిజీగా ఉండేది. అయితే మళ్లీ మొదలైంది సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అందులో వర్షిణికి ఇంపార్టెన్స్ ఉన్న రోలే దక్కింది. అయితే వర్షిణి మాత్రం ఇప్పుడు బుల్లి తెరకు పూర్తిగా దూరంగా ఉంటుంది. మరోవైపు సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా రావడం లేదు పాపం. అయితే సోషల్ మీడియాలో మాత్రం వర్షిణి ఫుల్గా సందడి చేస్తోంది. అందాలను ప్రదర్శించడంలో వర్షిణి దూసుకుపోతుంది. వర్షిణి షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో మంటను పుట్టిస్తున్నాయి. తాజాగా వర్షిణి ఓ పోస్ట్ చేసింది. 26 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి కాలేదా, చేసుకోలేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే తాను ఇలా సమాధానం చెప్తానంటూ వర్షిణి పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టేసింది. మనం 2020లోకి వచ్చాం, అయినా కూడా మన పని మనం చూసుకోకుండా పక్క వారి గురించి ఆలోచిస్తున్నారా అని అంటున్నట్టుగా తెలిపింది. మొత్తానికి వర్షిణి పెళ్లి మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. వర్షిణి లవ్ ఫెయిల్యూర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలోనూ ఓసారి నిశ్చితార్థం కూడా జరిగింది, కానీ అది పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు. మధ్యలో డీ షోలో ఆది వర్షిణి లవ్ ట్రాక్ బాగానే వైరల్ అయింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ యూట్యూబ్లో లెక్కలేనన్ని వీడియోలు దర్శనమిచ్చాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.